నమస్తే, వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీ పెద్దన్న లాంటి వారన్న సీఎం రేవంత్ తమకు ఎటువంటి వేషచారు లేవని వెల్లడి. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్న బంగారు శృతి. ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నానన్న కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని వెల్లడి. లంచం కేసులో చట్టసభల సభ్యులకు మినహాయింపు లేదు. ఎంపీలు ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లైందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోడీ 7,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ 2వ యూనిట్ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ, రామగుండం ఎన్టీపీసీ 2వ యూనిట్ ప్రారంభించాం. ఎన్టీపీసీ 2వ యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తోందని చెప్పారు. मेरा कोई निजी सपना नहीं होगा, आपके सपने, यही मेरा संकल्प होगा. और जिंदगी खपा दूंगा तो आपके सपनों को पूरा करने के लिए, आपके बच्चों के भविष्य को उज्ज्वल बनाने के लिए. और इसलिए देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं, अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं. और इसलिए मैं कहता हूं, 140 करोड़ देशवासी, यही मेरा परिवार है. ये नौजवान, यही मेरा परिवार है. आज देश की करोड़ों बेटियां, माताएं, बहनें, यही मोदी का परिवार है. आज देश का हर गरीब, ये मेरे परिवार है. आज देश के कोटि कोटि बच्चे, बुजुर्ग, ये मोदी का परिवार है. जिसका कोई नहीं है वो भी मोदी के हैं. ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 7,000 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. ఆదిలాబాద్కు వచ్చిన మోడీకి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మోడీని రేవంత్ రెడ్డి సాలువాతో సత్కరించారు. సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కేంద్రంతో తాము యుద్ధం చేయదలుచుకోలేదని చెప్పారు. ఒక పెద్దన్న మాదిరి ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు. जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकॉनमी, 5 ट्रिलियन इकॉनमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని కేసీఆర్ది నిన్నటి పార్టీ అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల కుటుంబ అవినీతి పాలనను కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రుద్దారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తిరస్కరించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన రోడ్ మ్యాప్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో ప్రధాని మోడీ దేశ ముఖ చిత్రాన్ని మార్చిస్తారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని 17 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఎంఐఎంను కూడా ఓడిద్దామని పిలుపునిచ్చారు.
మూడవసారి మోడీని ప్రధానిగా ఆశీర్వదించాలని కోరారు. కల్పన లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఎన్నికలకు ముందు గ్యారంటీలు ఇచ్చారు, రైతులకు రైతు బంధు పెంచుతాము, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. కానీ మనం చేస్తున్నాను, ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఈ తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి. ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. అందుకే మీ అందరిని కోరుతూ ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. ఆదిలాబాద్ లో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వని మోడీ ఎలా పెద్దన్న అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. జీవో నెంబర్ 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే సోనియమ్మను ప్లీజ్ చేయడానికి, సోనియమ్మ గారిని మన సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము, సోనియమ్మను బలిదేవత అని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము, ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాసులను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తాం. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, 100 రోజులు 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్న 25,44,000 మందికి దాన్ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇవ్వకపోతే ఒక్కో కుటుంబంపై 1,00,000 రూపాయల భారం పడుతుందని తెలిపారు. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్లకు ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిసిందన్న కేటీఆర్ గతంలో చెప్పినట్లు కాంగ్రెస్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పోరాటాలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చారు, ఎన్నికల్లో గెలవడానికి అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, దాదాపుగా మొత్తం కలిపినట్టయితే 420 హామీలు ఇచ్చి తర్వాత 6 గ్యారంటీలని మరి నమ్మబలికి 100 రోజుల్లో 6 గ్యారంటీలు మిగతా 414 5 సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పి నమ్మబలికి, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం చేస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది, ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా నామినల్ ఫీజు 1,000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ ఈరోజు మంత్రి, ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసు వేశారు ఇది అన్యాయము అని చెప్పి కేసు వేయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తే చూద్దామని గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సాధారణ కార్యకర్తనని, తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తానని అన్నారు. భవిష్యత్తులో కూడా తనపై నమ్మకంతో ఏ బాధ్యతలు అప్పగించినా తప్పక నిర్వర్తిస్తానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. మహిళల అభివృద్ధి సౌకర్యాల గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకు వేసిన పెద్ద పీటని వారిని ఉద్దేశించి వారిని మేము థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళల గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఎక్కడైతే స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ అయిన మొదటిగా 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి ఆయన ఫస్ట్ చేసిన పని స్వచ్ఛ భారత్ టాయిలెట్స్. మహిళలు చెంబు పట్టుకొని పొద్దున లేచి బయటికి వెళ్తున్నారు, ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇప్పటికీ కొన్ని లక్షల టాయిలెట్స్, 34 లక్షల టాయిలెట్స్ మనం తెలంగాణలో కట్టేయడం జరిగింది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్, ఏదైతే కరోనా వచ్చిన సమయంలో ఫస్ట్ 50% మంది పాపులేషన్ మన ఇండియాలో చనిపోతారని ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో అదే కంట్రీస్కి, ఎవరైతే చెప్పిన కంట్రీస్కి వాళ్ళకే వ్యాక్సిన్ అందించే స్థాయికి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎకానమీ వైజ్ చూసుకుంటే కింద నుంచి 5వ స్థానంలో ఉన్న మన ఎకానమీని పైనుంచి 5వ స్థానంలో తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి. అలాగే మహిళలకి ఎన్నో పథకాలని ఇంట్రడ్యూస్ చేశారు. సుకన్య సమృద్ధి యోజన, ముద్రా యోజన, అన్న యోజన కింద, అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఎన్నో కోట్ల మంది మహిళలు దీంతో లబ్ధి పొందిన వారు ఉన్నారు. వీటికి అన్నిటికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మేము ర్యాలీ తీయడం జరిగింది. అలాగే కాకుండా ముస్లిం మహిళల గురించి కూడా మన నరేంద్ర మోడీ గారు చెప్పాను. రాడిసన్ డ్రగ్స్ కేసులో క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను గచ్చిబౌలి పోలీసులు నేడు కోర్టుకు సమర్పించనున్నారు. ఇప్పటికే క్రిష్ను మాదాపూర్ డీసీపీ గంటకు పైగా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. క్రిష్ మూత్ర రక్త నమూనాల రిపోర్టును పోలీసులు కోర్టుకు అందజేయనున్నారు. డ్రగ్స్ కేసులో తనను కావాలని ఇరికించారని డైరెక్టర్ క్రిష్ పేర్కొన్నారు. డ్రగ్స్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఓ నిందితుడి వాగ్మూలంతో తనను అరెస్ట్ చేశారని వాపోయారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నీల్ విదేశాలకు పరారయ్యాడు. విదేశాల్లో ఉన్న నీల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసులో ఇప్పటికే పరారీలో 5 ఉన్నారు. పరారీలో ఉన్నవారు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.